పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మత శుభవార్త పద అధ్యాయము ఇరవై ఆరో వచనము మరియు ఇరవై ఎనిమిదవ వచనము ప్రభు ఇట్లు బోధించను కాబట్టి మనుష్యులకు భయపడకుడు శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు ఆత్మను శరీరమును కూడా నరక కోపమును నాశనము చేయగలవానికి భయపడు క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులార మనందరికీ కూడా భయాలు ఉంటాయి సహజంగానే మనకి చాలామందికి పాము అంటే భయం కుక్కంటే భయం ముఖ్యంగా మీదికి వస్తున్నప్పుడు లేకపోతే చీకటి అంటే భయం కొంతమందికి కొంతమందికి విమానంలో ప్రయాణం చేయాలంటే భయం వివిధ రకాల భయాలు నీళ్ళంటే చాలామందికి భయం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోబియా కానీ ప్రభు ఈ రోజున కొన్ని విషయాలలో భయపడవలదు అంటున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే మనుష్యులకు భయపడవలదు అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు శరీరమును మాత్రము నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి అసలు భయపడకండి ఎవరికి భయపడాలి ఆత్మను శరీరమును నరకములు నెట్టగలిగినటువంటి వానికి భయపడాలి పంతొమ్మిదవ శతాబ్దములో పిలారా ఇటలీ దేశంలో జీవించినటువంటి ఒక గొప్ప పునీతురాలు పునీత మరియ గొరెట్టి గారు ఆవిడ మహాపరిశుద్ధురాలు చిన్న వయసు నుంచి కూడా ఒక మధ్య తరగతి సామాన్యమైన వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించింది దేవునిపై అపారమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని తన జీవితాన్ని ఆత్మను శరీరాన్ని పరిపూర్ణంగా యేసు ప్రభువుకే సమర్పించుకుంది ఆవిడ దేవుని యొక్క కృప వలన చక్కని రూపాన్ని దేవుడు ఆమెకు ప్రసాదించాడు అందమైన రూపాన్ని అయితే ఆ యొక్క పరిశుద్ధురాలు మీద అలసాంద్రో అనేటువంటి ఒక యువకుడు ఇరవై నుండి యువకుడు కన్నేశాడు ఎవరూ లేకుండా చూసి ఆ బాలికని ఆ పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ బాలిక మీద పడి అత్యాచారాన్ని చెడు చేయబోయాడు కానీ ఆ బాలిక అంగీకరించలా ఒకే ఒక మాట చెప్పింది నేను దేవునికి ఒక వాగ్దానము చేశాను ఏమిటి అది అంటే నేను పాపము చేయటము కంటే చచ్చిపోవటానికి సిద్ధపడతాను పాపము చేయవలసి వస్తే పాపాన్ని చేయటం కంటే కూడా నేను చనిపోవటానికే సిద్ధపడతాను కానీ పాపం జోలికి వెళ్ళనని చెప్పింది క్రీస్తునందు పిల్లారా ఆ బాలికని ఈ అలస్యాంద్రు అనేటువంటి వ్యక్తి పద్నాలుగు సార్లు తన కోరిక తెచ్చలేదని కత్తితో పొడుస్తూ ఉంటే ఆ బాధని ఆ క్రూరమైన బాధని అనుభవించిందే కానీ పాపానికి మాత్రం లొంగలేదు తన ఆత్మను కాపాడుకుంది ఆత్మను నాశనం చేయలేడు ఇతను తన శరీరాన్ని చంపివేస్తాడేమో నా ఆత్మ మాత్రం నా దేవునిదే నా ఆత్మని తన చేయాలంటే ఆయన మాత్రమే చేయగలడో పాపం మాత్రమే చేయగలదో సాతలను మాత్రమే చేయగలడు కాబట్టి ఈ పాపానికి నేను భయపడతా కానీ ఈ మనిషికి నేను భయపడిన చివరికి ఆ తల్లి రక్తము మడుగులో పడి చనిపోయింది ఒకే ఒక స్లోగాన్ ఒకే ఒక మాట ఒకే ఒక విశ్వాసం ప్రకటన ఏమిటి అంటే చావనైనా చస్తాను కానీ పాపాన్ని మాత్రం చెయ్యను దేనికి నేను భయపడను పాపము చేయటానికి మాత్రమే భయపడతానని చెప్పింది ఈరోజున ప్రిలారా నీతో నాతో ప్రభు అంటున్నాడు మనుష్యులకు భయపడవలదు శరీరమును ఆత్మను చేయగలిగినటువంటి వానికి భయపడాలి అంటున్నాడు ప్రియులారా పవిత్ర బైబిల్ గ్రంథాన్ని మనం ఒక్కసారి తిరగవేస్తే పాత నిబంధనలో మనకి యోసేపు అనే వ్యక్తి మనకు దర్శనమిస్తాడు అతను పాపానికి భయపడ్డాడు చెడుకు భయపడ్డాడు దేవునికి భయపడి జీవించాడు క్రైస్తవలంగా మనము కూడా దేవునికి భయపడాలి పాపము చేయటానికి భయపడాలి చెడుకు భయపడి దూరంగా పారిపోవాలి యోసేపుని అన్నలే అమ్ముకున్నారు అసహించుకున్నారు అతను చేసిన పాపం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు చివరికి అతనిని అమ్మి వేసినప్పుడు అతను దైవకృపల నిదానంగా ఈ ఐగుప్తు దేశపు రాజు యొక్క సర్వ సైన్యాధిపతి అనేటు ఫొతీఫరు అనేవాని ఇంటిలో ఇంటిని చూసుకునేటువంటి గృహ నిర్వాహకుడిగా అతను ఉద్యోగాన్ని పొందాడు అందగాడు చక్కని శరీరధారుఢ్యం ఉన్నటువంటి వాడు దేవుని చేత దీవించబడినటువంటి వాడు కాబట్టి అతని మీద ఈ ఫొతీఫరు భార్య కన్ను వేసింది శారీరక వ్యామోహముతో రగిలిపోయింది చివరికి ఫొతీఫర్ బత్త లేకుండా చూచి ఇదిగో ఈ యోసేపును బలవంతము చేస్తుంది కానీ యోసేపు భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు పాపము చేయటానికి భయపడ్డాడు చెడును చేయటానికి భయపడ్డాడు కాబట్టి ఏమంటాడంటే ఇదిగో ఆదికాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయము వచనములో ఆ స్త్రీతో నా యజమానుడు నన్ను తన తరువాత అంతటి యజమానుని చేశాడు నీవు ఆయనకు భార్యవు కావుననే ఆయన నిన్ను ఒక్కదానని తప్ప మిగిలినదంతయ్యూ నాకు అప్పగించను కదా నేనింత దుష్కార్యమునకు ఒడిగట్టుటూ ఎట్లు ఇది దైవద్రోహము కాదా అతను భయపడింది దేనికండి దేవునికి భయపడ్డాడు ఇది దైవద్రోహము కాదా ఎవరు చూడతల్లా ఫతీఫర్ భార్య తాను మాత్రమే ఉన్నారు ఆ ఫుీఫరి భార్య వచ్చి బలవంతం చేస్తుంది యోసేపుని ఎవరు చూడతల్లా కానీ దేవుడు చూస్తున్నాడు యోసేపు భయపడింది ఎవరికే అంటే తన యొక్క ఆత్మని నరకానికి కానీ మోక్షానికి కానీ పంపించగలిగినటువంటి ఆ దేవునికి భయపడ్డాడు కాబట్టి అతను వాడిన మాట ఇది దైవ ద్రోహము కాదా దేవునికి వ్యతిరేకంగా పాపము కాదా అలా పలికి ప్రియులారా పన్నెండవ వచనంలో యజమానుని భార్య అతని పై బట్టను పట్టుకొని తనతో పాపము చేయమని రమ్మని అడిగాను అతడు ఆ పై బట్టను ఆమె చేతిలోని వదిలివేసి అట నుండి వెలుపలకు పారిపోయను పాపము నుండి ఏం చేస్తున్నాడు శరీరాన్ని మాత్రమే నాశనము చేసేటువంటి వారికి భయపడతల్లా అతను చెరసలలో వేస్తారు తర్వాత చెరసలలో పడ్డాడు ఎందుకని ఆ స్త్రీ ఒగలమారిదానిలాగా భర్త వచ్చేసరికి జుట్టు విరబోసుకొని ఇదిగో నీ సేవకుడు యోసేపు ఉన్నాడు కదా అతను నన్ను బలవంతం చేశాడు పిల్లల లోకం ఎలాగా ఉంటుందో వాళ్ళు పాపం చేస్తారు వారు పాపం చేయటాన్ని పురికొల్పుతారు వారి పాపపు క్రియలలో మనం ఒకవేళ సహకరించకపోతే తిరిగి తీసుకొని వచ్చి మన నెత్తి మీద వేస్తారు చాలాసార్లు జరుగుద్దండి ఇది నీతిమంతులకు అనేక శ్రమలండి కానీ ఆ అన్ని శ్రమలో నుంచి కూడా దేవుడు వారిని లేవనెత్తుతాడు బైబిల్ గ్రంథంలో ఉంటుందండి మాట నీతిమంతునికి అనేక ఆపదలు చుట్టిముట్టి ఉండవచ్చుగాక కానీ ఆ ఆపదలన్నిటి నుండి కూడా దేవుడు విడుదల ప్రసాదిస్తాడు యోసేపు పాత నిబంధన యోసేపు చక్కని ఉదాహరణ పాపానికి భయపడ్డాడు సైతానికి భయపడ్డాడు వాటన్నిటికంటే ముఖ్యంగా దేవునికి భయపడ్డాడు కారణం ఏమిటి అంటే ఆ దేవుడు ఇతని ఆత్మ శరీరాన్ని కూడా నరకకోపమునకు నెట్టగలిగిన అధికారము కలిగినటువంటి వాడేమన్నాడు యోసెఫ్ మనందరికీ కూడా గొప్ప ఆదర్శంగా నిలబడాలి పిల్లారా ఇదిగో సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞానగ్రంథంలో ఇరవై ఒకట అధ్యాయం ఈ విధంగా సెలవిస్తూ ఉంది కుమార నీ వరకే పాపము చేసి ఉంటివే అని మరలా పాపము చేయవద్దు పూర్వము చేసిన తప్పులను మన్నించమని దేవుని వేడుకో ఎందుకంటే ఆ పాపము నీ ఆత్మశీ నాశనము చేస్తుంది కాబట్టి సర్పము నుండి వలె పాము నుండి వలె పాపము నుండి పారిపో దూరముగా పాము నుండి వలే పాపము నుండి దూరముగా పారిపో లేదేని దాని చెంతకు పోయేదవేని అది నిన్ను కాటువేయును కిల్బిషపురలతో సింహపు పండ్లతో అటువంటి పండ్లతో అది నీ ప్రాణములను తీయును జాగ్రత్త బిడ్డ ఏం కాదులే ఈ లంచమే కదా కొద్దిగే కదా ఈ చెడు జీవితం మీద కదా కొద్దిగా కదా ఈ చెడు క్రియలే కదా ఎవరో చూడటం లేదు కదా అనుకో మాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అదే మనకి శాపంగా మారబోతుంది అన్ని తెలిసినటువంటి వాడు అన్ని చూస్తున్నటువంటి వాడు వాక్యములు రాయబడుతుందండి జీవ గ్రంథముల ప్రతి విషయం కూడా రాయబడి ఉంటుంది చచ్చిన వారు బ్రతికిన వారిని పోలినట్లుగా నిలబడతారు అప్పుడు గ్రంథాలు తెలువబడతాయి దర్శన గ్రంథంలో ప్రిలారా దానియలు గ్రంథంలో ప్రిలారా ఎవరి వారి క్రియలు వారి ముందు ఉంచబడతాయి తేటతల్లమ్మగా వారి క్రియలకు ప్రతిఫలం మోసకబడుతుంది ప్రభు అంటున్నాడు అవును పిల్లలు మరొకసారి శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలిగినటువంటి వారికి భయపడ మాకు నీ ఆత్మను నాశనం చేయగలిగినటువంటి వాటి గురించి భయపడమంటున్నాడు పారిపో పాపము నుండి దూరముగా పాము నుండి వలే ఆ తరువాత పిల్లరా ఇదిగో కొరింతీలకు రాసిన మొదటి లేఖలో పదవాధ్యాయం పన్నెండవచనంలో పౌలు గారు చాలా స్పష్టముగా మనకి సెలవిస్తున్నారు పిల్లరా ఏమంటాడంటే ఆయన అక్కడ కనుక తాను చక్కగా నిలబడి తిని అని భావించు వ్యక్తి పడిపోకుండా జాగ్రత్త పడాలి ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి ఏమిటి అంటే నేను పవిత్రంగా ఉన్నా కదా నేను పాపం చేయట్లేదు కదా నేను తప్పులు చేయట్లేదు కదా నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా కదా నేను ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు నో పౌలు గారు ఏమంటున్నారంటే తాను చక్కగా తిని అని భావించు వ్యక్తి పడిపోకుండా జాగ్రత్త పడాలి ఒక గురువు ఒక మంచి గురువు తనకి సిల్వర్ జూబ్లీ రోజున తాను మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు ఒక మంచి గురువు నా జీవితకాలం అంతా కూడా నేను దేవునికి చేసిన ప్రమాణాలని ఎక్కడ విఫలం చెందుతానో ఫెయిల్ అయిపోతానో అని అనుక్షణము కూడా భయపడుతూనే ఉంటాను అని చెప్పాడండి ఒక అభిషేకించిన పడిన పవిత్ర గురువు సిల్వర్ జూబిలీ రోజున ఒకే ఒక మాట నేను నా గురు పట్టాభిషేకం రోజున దేవునికి చేసిన వాగ్దానాలలో ఎక్కడ విఫలం చెందుతానో అని అనుక్షణము కూడా భయపడుతూనే ఉంటాను అవును పిల్లారా పాపము చేశాను కాబట్టి భయపడతాం ఒక ఎత్తే అయితే నేను మంచిగా ఉన్న ఒకవేళ పాపంలో పడిపోతానేమో ఆ భయం మనలో ఉండాలి ఆ దైవ భయం మనలో ఉండాలి అవును పిల్లారా పౌలు గారు అదే అంటున్నారు తాను చక్కగా నిలబడినటువంటి వ్యక్తి పడిపోకుండానట్లుగా జాగ్రత్త పడాలి మానవులందరికీ శోధనలు వస్తాయి జాగ్రత్త పడాలి ప్రియులకు దేవుని బెట్లారా యషియా గ్రంథంలో యాభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో ప్రియులారా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు పాపమట పాపం పామువలే ఉంటుందంటండి పామువలే కాటు వేస్తుందంటండి పామువలే గుడ్లు పెడుతుందంటండి అంటండి గంధం యాభై తొమ్మిదవ అధ్యాయం ఐదవచనంలో మీ కుత కుతంత్రములతో విష సర్పముల వలె గుడ్డు పెట్టుచున్నారు సాలె పురుగు వలె గుళ్ళు పన్నుచున్నారు ఎవడైనా గుడ్లలో ఒకదానాన్ని తినొచ్చో చచ్చును ఒకదానిని పగలగొట్టినచో విశుసర్పము బయటికి వచ్చును పాపమనే గుడ్లు పగిలితే శాపం పాము బయటికి వస్తుందండి కాబట్టి జాగ్రత్త వహించాలి వాటి నుండి దూరముగా పారిపోవాలి పాము నుండి వలే ప్రభువుని వేడుకుందాం మనలో పిల్లారా ఈ ఆధునిక ప్రపంచంలో ఈ పాప భీతి చచ్చిపోతూ ఉంది చాలామందిలో అది చనిపోతే అతని జీవితం అయ్యో అనర్థము భయంకరంగా ఉండబోతుందండి జీవితం జాగ్రత్త వంచుదాం ఆ పాపపు భీతిని మనలో ఉంచుకోగలగాలి చాలా ముఖ్యమైనటువంటిది నీవు ఏ విధంగా జీవిస్తున్నావు ఒకవేళ నీవింకా పాపములను బ్రతుకుతూ నాకేం గాదులు అంటున్నావా తలవని తలంపుగా ఏ విధంగానండి తలవని తలంపుగా వస్తుందండి సిరాకుపునంటే ఏ సురాసనం జ్ఞానగ్రంథములో ఈ పాపాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు క్షమిస్తాళ్లే దేవుడు మన్ని మన్నిస్తాళ్లే ఆయన కరుణ కలిగినటువంటి వాడు కదా జాలి కలిగినటువంటి వాడు కదా కరుణామయుడు కదా దయామయుడి కదా నేను ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు నో అడ్వాంటేజ్ తీసుకో మాకండి దేవుని క్షమని అలుసుగా తీసుకో మాకు యొక్క క్షమని తలవని తలంపుగా వచ్చి మీద పడతాడు సిరాకు నేను ఏస్తు రాసిన జ్ఞానగ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు క్షమించకపోతాడా అని పాపం మీద పాపం కట్టుకో మాకు ప్రభు మహాకృప కలిగినటువంటి వాడే నేనెన్ని పాపాలు చేసినా క్షమిస్తాడులే అని తలంచవద్దు అతడు కృపను కృపమును ప్రదర్శించును పాపులను కఠినమ్మగా దండిస్తాడు కనుక నీవు రోజులు తరబడి జాప్యము చేయక శీఘ్రమే వెంటనే దేవుని వద్దకు మరలిరమ్ము అతని కోపాజ్ని అతని శాపము నీ మీదకి రాకముందే నీవు మారు మనసు పొందో అప్పుడు దాకా ఆగా అంటున్నాడు పౌలు గారు అన్నట్లు కొరింతి పత్రికలో నేడే రక్షణ ధనము ఈనాడే కృపాకాలం ఇదే కృపాకాలం ఇదే రక్షణ ఈ ఈరోజు ప్రభు దగ్గరికి వద్దాం మనలో ఉన్న చెడుని పాపాన్ని విడిచిపెడదాం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం అందుకు కావలసిన శక్తిని పరిశుద్ధాత్మ వరాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు ఈనాడు మీరు మాతో క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎవరికి భయపడాలి దేనికి భయపడాలి పాపానికి భయపడాలి ఆత్మశీలు తన ఆధీనంలో ఉంచుకున్నట్టు ఏ నీకు భయపడాలి కారణం పాపానికి దూరంగా ఉండాలి మా శక్తి మాకు చాలదు తండ్రి మాలో ఎంత మంచి మనసు గలవారైనా కానీ సాతాను శోధనలకి కొన్నిసార్లు పడిపోతున్నాం తండ్రి మమ్మ పడికో పడిపోకుండా నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చే లేవనెత్తు బలపరచు దృడపరచు ఈనాడు ఈ వాక్య పరిచర్యల్లో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి ముఖ్యంగా నీ బిడ్డల యొక్క ఆత్మ విషయంలో వారిని దీవించండి నా ఆయన ఆత్మీయంగా నశించిపోతున్నటువంటి వారిని లేవనెత్తండి బలపరచండి దృఢపరచండి ప్రత్యేకమైన రీతిలో ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి గాయపడిన హస్తం నుండి కారే రక్తాన్ని వారిపై ప్రోక్షించండి ప్రభుగా కుటుంబంలో గర్భఫలముల యొక్క ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువుల విషయమై పిల్లల విషయమై ఉద్యోగ విషయమై వివాహ విషయమై వేద వేదనతో ఉన్నట్టు వారిని దీవించండి నాయన ప్రత్యేకమైన రీతిలో కోసం ప్రార్థించండి స్వామి అని ఏ యూట్యూబ్లో మెసేజ్లు పెట్టినటువంటి వారి కొరకై ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని దీవించమని ఆశీర్వదించమని నీ ఆత్మీయవరాలతో నింపమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చిన తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ చల్లగా దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యూ దేవుని దీవించుగాక ఆమెన్